ఆహ్వానించాడు. ఎందుకు చిరాకు అనిపించింది? నేనేమిటి బ్రాహ్మణ పుట్టుక పెట్టి పుట్టి క్షత్రియుల్ని సంహారం చేసి వాళ్ళ భూమి లాక్కొని నేను పరిపాలించడం ఏమిటి? ఈ పాపాన్ని పోగొట్టుకుంటా అని చెప్పి గొప్ప యజ్ఞం చేసి నాలుగు దిక్కుల్లో ఉన్నటువంటి భూమిని నలుగురికి దానం చేసేసి ఇంకా నిలబడడానికి కూడా భూమి లేకుండా నిలబడ్డాడు. ఇప్పుడు భూమంతా దానం చేసేసాను, ఎక్కడ నిలబడ్డాలి అన్న అనుకున్నాడు. అనుకొని ఒక్కసారి ఆలోచించాడు. పరశువిలా చేతిలో పట్టుకొని సముద్రుడా కొద్దిగా వెనక్కి వెళ్ళన్నాడు. సముద్రుడు భయంతో వెనక్కి వెళ్ళాడు. అదే ఈనాడు కేరళ అయింది. అక్కడికి వచ్చి తాను బతకడం నేర్చుకున్నాడు. అక్కడ అక్కడ ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి పరశురాముడు హాయిగా ఉన్నాడు. ఈ వార్త తెలియగానే మళ్ళీ బయటకు వచ్చాడు. అక్కడ కూర్చొని చేసిన పని ఏమిటి అంటే చేసుకున్న పాపాలన్నీ పోవడానికి ఒకటి దానం చేశాడు. భూమండలం అంతా గెలిచిందంతా దానం చేసేసాడు. ఇంకా భూమి మీద ఏం లేదు. ఇంకా తపస్సు చేసుకొని ఇంతకన్నా దివ్యలోకాలు సంపాదించుకుందామని తపస్సు చేసుకున్నాడు. బోల్డ్ అంత ఊర్ధ్వలోకాలన్నిటి సంపాదించుకున్నాడు. ఇలా సంపాదించుకోగా సంపాదించుకోగా ఎన్నో ఊర్ధ్వలోకాలు ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి ఎదురుగా వచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గర రెండు గొప్ప అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి పరశురాముడి దగ్గర. ఒకటి స్మరించినంత మాత్రం చేత ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగిన గమన శక్తి ఉంది ఒకటి. రెండు తపస్సు చేత పొందినటువంటి ఊర్ధ్వలోకాలన్నీ ఉన్నాయి రెండు. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని లక్ష్యం చెయ్యాలి రామచంద్రమూర్తి యొక్క బాణానికి. ఏమి చేద్దామని ఆలోచించాడు. ఆలోచించి తపస్సు చేసుకున్న ఊర్ధ్వలోకాలు బోల్డ్ ఉన్నాయి కదా, వాటినన్నింటినీ లక్ష్యం చేద్దాము అని అనుకుని రామచంద్రమూర్తితో అంటే రామచంద్రమూర్తి బాణాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టినంత మాత్రం చేత ఊర్ధ్వలోకాలన్నీ పోయాయి. సంపాదించుకున్న తపస్సు అంతా పోయింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలిగిన గమన శక్తి మాత్రమే ఉంది. అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఇంతవరకు తాను వీరుడు అనుకున్నవాడు తన వీరత్వం రామచంద్రమూర్తి ముందు ఓడిపోయింది. తన సంపాదించుకున్న సంపాదన అంటే భూమండలం అంతా దానం చేసేసాడు. తపస్సు చేసుకుని సంపాదించిన సంపాదన ఏంటి, ఊర్ధ్వలోకాలు అన్నీ రామచంద్రమూర్తి యొక్క బాణానికి లక్ష్యమైపోయింది. ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఇహం లేక పరం లేక అంటే భూలోకంలో సుఖం లేక స్వర్గాది లోకాలు కూడా లేనటువంటి స్థితిలో ముందుకు వెళ్తుంటే ఒక మహానుభావుడు కనబడ్డాడు. ఆయనే సంవర్తుడు. ఆయన మహానుభావుడు అంగీరస మహర్షి యొక్క వంశంలో వచ్చినవాడు. ఆయన కనబడితే పరశురాముడు ఆయనని చూసి ఈయనేమిటి ఒంటి మీద బట్ట లేదు చిన్నపిల్లవాడిలా నవ్వుకుంటున్నాడు పిచ్చివాడిలాగా స్థితిలో ఉన్నాడు ఉన్మత్త స్థితిలో ఉన్నాడు ఈయనెవడు అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వెవరు అని ప్రశ్న వేశాడు. నువ్వు నన్ను నువ్వు అని అంటున్నావంటే అంతటా ఉన్న ఒక పరబ్రహ్మాన్ని నువ్వు ఇంకా చూడలేదన్నమాట అన్నాడు. ఇలాంటి మాట ఎక్కడా వినలేదు తక్కువ. ఒక్కసారి అభిమానం పోయి ఇదేమిటి ఇలా మాట్లాడడం ఏమిటి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాలేదు. అర్థం కాకపోతే నాన్న నువ్వు అంతటా ఉన్న పరబ్రహ్మాన్ని చూస్తే ఆ దర్శనం చేసుకుంటే ఎదుటివాడిని నువ్వు అని నువ్వు సంబోధించావు. అలా సంబోధిస్తున్నావు అంటే నువ్వు అంతటా ఉన్న పరబ్రహ్మాన్ని చూడలేదు. ఇదిగో నీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్ళి ఆయనని పాదాలు పట్టుకో. పట్టుకుంటే నీకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ త్రిపురాదేవి అమ్మవారు బాలాత్రిప్రసుందరీదేవి యొక్క అనుగ్రహాన్ని నీ మీద వర్షింపజేస్తారు మా గురువుగారు. వెళ్ళు. గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అన్నా పరశురామ, గురువుల్ని నువ్వు పరిశీలించకూడదు, గురువు నిన్ను పరిశీలించవచ్చు. గురువు యొక్క యోగ్యతాయోగ్యతలు నువ్వు విచారించకూడదు, నీ యోగ్యతాయోగ్యతలు గురువు విచారించాలి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వెళ్ళు అంటే వెళ్ళాడు పరశురాముడు. ఎంతోమంది మునిగణం అంతా చుట్టూ పరివేష్టితమయ్యుంది. దత్తాత్రేయ స్వామికి వస్తున్నాడు పరశురాముడని చూశాడు. చూసి ఒక్కసారి పరశురాముడిని పరీక్షిద్దామని చెప్పి తొడ మీద ఒక స్త్రీని పెట్టుకున్నాడు. చేతిలో కళ్ళుకుండ పెట్టుకున్నాడు. ఒక చేత్తో కళ్ళు తాగుతున్నాడు. ఒక తొడ మీద ఉన్నటువంటి ఒక స్త్రీని ముద్దు పెడుతున్నాడు. ఈ సన్నివేశం పరశురాముడు చూశాడు. పరశురాముడు గెలిచిన వాటిలో అత్యంత గొప్పవి రెండున్నాయి. ఒకటి స్త్రీని గెలిచాడు అంటే గొప్ప బ్రహ్మచర్యానిష్ఠుడు పరశురాముడు. రెండు జిహ్వ చాపల్యాన్ని గెలిచాడు అంటే ఏది పడితే అది దొరికిందల్లా తినేయడం,
పరశురాముడికి తెలియదు. ఒకటి జహోచాపల్యాన్ని గెలిచాడు, రెండు బ్రహ్మచర్య స్థితిలో ఎప్పుడు ఉంటాడు పరశురాముడు. ఇప్పుడు ఆ రెండు కూడా తనకు అవగుణాలుగా కల్పించుకునేటట్లుగా కనిపిస్తున్నాడు దత్తాత్రేయ స్వామి. నేను జిహ్వచాపల్యానికి లోనైపోయిన వాడిని అని చెప్పడానికి కళ్ళు తాగుతున్నాడు. నేను భార్యకి లోనైపోయిన వాడిని అంటే స్త్రీ వ్యామోహంతో ఉన్నవాడిని అని చెప్పడానికి తొడ మీద ఒక స్త్రీని పెట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. అంటే తాను గెలిచింది తీరు గెలవలేనట్లుగా బయటికి ప్రకటితం చేస్తున్నాడు. వచ్చాడు, చూశాడు. చూస్తే సంవత్తుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది, గురువుని పరిశీలించవద్దు అన్న మాట జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చేలా చూస్తూ ఈయన నిజంగా జిహ్వచాపల్యానికి లోనైపోయిన వాడైతే, ఈయన నిజంగా స్త్రీ వ్యామోహానికి లోనైపోయిన వాడైతే, ఇంతమంది ఋషిగణం ఎందుకు ఈయనకు పరివేష్టితులై నమస్కరిస్తుంటారు అని అనుకొని నా మనస్సు యందు ఈయన పట్ల ఎటువంటి దురుద్దేశము ఉండకుండా ఉండుగాక అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు కైమ వచ్చి నమస్కారం చేస్తాడు. చెయ్యగానే పొంగిపోయినటువంటి దత్తాత్రేయుడు తన నిజస్వరూపంలో అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి అమ్మవారి గురించి చెప్తారు. అమ్మవారి గురించి చెప్తే అప్పుడు వచ్చింది త్రిపురా రహస్యం అనే ఒక పరమోత్కృష్టమైన గ్రంథం. అప్పుడు అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకొని పరశురాముడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి చిట్ట చివర చేరుకోవాల్సింది ఏంటి ఆ స్థితి? ఎవరి ద్వారా? గురువు ద్వారా. కాబట్టి ఆ స్థితికి వెళ్ళగలగాలి అంటే తగిన మార్గంలో నిర్దేశించబడినటువంటి ధర్మాన్ని చెప్పి ఉపాసనను చెప్పి నడిపించేటటువంటి గురువు ఎంతైనా అవసరం. కాబట్టి అందరూ కూడా ఆ మార్గంలో నడిచి అందరూ కూడా మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి యొక్క వైభవాన్ని పట్టుకొని వారి యొక్క కృపకు పాత్రులయ్యి కొద్ది కొద్దిగా ధర్మాన్ని ఆచరించి పూర్ణ ధర్మాన్ని ఆచరించేటటువంటి స్థితికి చేరుకొని చిట్ట చివర ఏమీ లేదు అనేటటువంటి స్థితిని తెలుసుకొని ఉన్నది భగవంతుడే అనే స్థితికి చేరుకోవడం అందరి జీవితం యొక్క చరమ లక్ష్యం, చరమ గమ్యం. కాబట్టి దానికి పాత్రులవుతారని నేను అపేక్షిస్తూ మీరందరూ ఇంత శ్రద్ధతో విన్నందుకు మళ్ళీ ప్రత్యేకించి మీ అందరి కృతజ్ఞతాభావంలో ఆవిష్కరిస్తూ చాలా కాలం తర్వాత మనం కలుసుకున్నాం. ఎందుకంటే కరోనా కారణం చేత రెండు రోజులు ప్రశాంతంగా భగవత్ అనుగ్రహం కారణం చేత ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాలుగు విషయాలు భగవత్ సంబంధంగా ముచ్చటించుకున్నాం. ఇదంతా అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఇదంతా అమ్మవారి యొక్క పాదములకు మాత్రమే సమర్పిస్తూ యథార్థమునకు నే చెప్తున్న ప్రతి ఒక్కడు ఎటువంటి వాడు అంటే కృష్ణ పరమాత్మ చేత చేతిలో ఉన్నటువంటి మురళి ఎటువంటిదో అందరూ కూడా అటువంటి వాళ్ళే. యథార్థానికి ఒకనాడు ఒక గోపికకి సందేహం వచ్చిందట, ఏమిటి కృష్ణుడు వాయిస్తుంటే మురళి ఇంత అందంగా వాయిస్తుంది, అసలు ఈ మురళిలో ఏముందని చెప్పి ఒకనాడు కృష్ణుడి దగ్గర నుంచి దొంగతనం చేసి ఆ మురళిని పైన కింద పరిశీలించడం మొదలుపెట్టిందట. ఆ మురళి మాట్లాడింది, నాలో ఏమీ లేకపోవడమే నా గొప్పతనం అంతే. కాబట్టి మాలో ఏమీ లేదు, పలికిస్తుంది పరదేవత. కాబట్టి ఆవిడ యొక్క పాదములకు నమస్కరిస్తూ ఈ ప్రవచనాన్ని నేను ముగిస్తున్నాను. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ అస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.